నా పేరు నల్లి రాజేష్ అండి. నేను మాలమహన్ రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతాను. ఈరోజు మరి వేసవికాలం వస్తే మరి అందరూ తెలిసిందే పాగునీటి సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. మంచినీటి కాలువ పక్కన ఉంటున్న ఏవైతే ఉన్నాయో రొయ్యల చెరువులు చేపల చెరువులు అని చెప్పని అనుమతులు తీసుకుని అనధికారికంగా మరి రొయ్యల చెరువులు చేస్తూ ఈ రొయ్యల చెరువుల కోసం మరి ఉప్పు నీటి బోర్లు వేసి ఆ ఉప్పు నీటి నీటిని చెరువులోకి తోడి రొయ్యలు సాగు చేసుకుని అనేక కెమికల్స్ వాడి ఆ సాగు ఏదైతే ఉందో పట్టుబడి పెట్టి కోట్ల రూపాయల జోవులు వేసుకుని ఆ వ్యర్థ పదార్థాలు ఉన్న నీటిని ఈ పంటకల్లో కుదిలేయటం వల్ల కింద ఏదైతే ఉన్నాయో గ్రామాలు ఆ గ్రామాలన్నీ కూడా తాగునీరు తాగలేక కలుషితమయ్యి ప్రాణాలు అరచేతుల పెట్టి బతుకుతున్నారు. అనేక వ్యాధులు ప్రబలిని ఈ వ్యాధులు భరించలేక ఈరోజు మరి పల్లెటూరులో ఏదైతే ఉన్న గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల నుంచి మరి పాలకొల్లు పట్టణం వచ్చి మరి వాటర్ పట్టుకెళ్ళే పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. గతంలో నా చిన్నతనంలో చూసాం ఏ పల్లెటూరులో ఆ పల్లెటూరులో వాటర్ ఫిల్టర్ చేసి మరి వాటర్ తాగేవాళ్ళం. ఈరోజు బోరు బావులు కానీ బోర్లు కానీ ఇంకోటి ఏదైనా సరే మంచినీటి కోసం కోసుకున్న బోర్లన్నీ కూడా కలుషితమైపోయి భూగర్భ జలాలన్నీ కలుషితమైపోతున్నాయి. మరి ఈరోజు ఏదైతే ఉన్నాయో ఉప్పు నీటి బోర్లు తొలగించమని ఎంఆర్ఓ గారికి మరి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. మరి ఎందుకంటే ఎంఆర్ఓ గారు ఒక మండల మెజిస్ట్రేట్ కాకుండా వాటా అధికారి కూడా అయి ఉన్నారు. ఎందుకంటే నేను గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వారిని ఏలూరు వారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. విజయ్ కుమార్ ఆయన పేరమ్మ డిప్యూటీ డైరెక్టర్, ఆయన నాకు స్వయంగా లెటర్ ఇచ్చారు. ఉప్పు నీటి బోర్లకి మేము ఎటు విధమైన అనుమతులు ఇవ్వలేదు అని స్పష్టంగా నాకు లేఖదారు తెలిపి ఉన్నారు. అదేవిధంగా ఉప్పు నీటి బోర్లు ఏదైతే ఉన్నాయో తొలగించే అధికారం కూడా వాటా అధికారి అయినటువంటి మండల తహసీల్దార్కి ఉందని చెప్పి నాకు స్వయంగా లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు వాటా యాక్ట్ ఏదైతే ఉందో 2005 చట్టం ప్రకారం మరి మేము ఒకటి అడుగుతున్నాం, ఈ ఉప్పు నీటి బోర్లు ఏదైతే ఉన్నాయో తొలగించి మరి ప్రజల ప్రాణాలను కాపాడాలని బాధ్యత మరి తహసీల్దార్పై ఉంది, ప్రభుత్వంపై ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటాం. మంచినీటి చెరువులకు ఆనుకుని ఏదైనా సరే రొయ్యల చెరువులు చేయడం అనేది చాలా దారుణం, చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల ఎక్కువ నష్టపడింది పేద ప్రజలే. ముఖ్యంగా ఎక్కువ నష్టపోయేది ఎవరంటే ఎస్సీ బీసీ మైనార్టీ వీళ్ళు నష్టపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు అంతంత మాత్రం ఆర్థికంగా ఉంటారు కాబట్టి వీళ్ళు నష్టపోతున్నారు. డబ్బు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలా కోట్లు సంపాదించుకుని వీళ్ళ మినరల్ ప్లాంట్లు అయ్యి పెట్టుకుని వీళ్ళు ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యవంతమైన వారు తీసుకుంటున్నారు. మరి ఈ మధ్యతరగతి కుటుంబాలు పేదవాళ్ళ పరిస్థితి ఏంటని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఉప్పు నుండి బోర్లు ఎట్టుబతులు కూడా 10 రోజులు టైం ఇస్తున్నాం, 10 రోజుల్లో ఒక తొలగించకపోతే ప్రతి ఊర్లో కూడా మేము పాదయాత్ర చేసి నిరాహార దిశలో కూర్చుంటామని తెలియజేస్తున్నాం. మరి ప్రజలను కాపాడుతారా లేకపోతే ఎవరైతే ఉన్నారో అనధికారం చర్యలు తెలుసుకుని వీళ్ళ జోబులు కోట్లాది రూపాయలతో జోబులు నింపుతారా? అధికారి తస్మాత్ మీరు అందరూ కూడా మరి నిష్పక్షపాతంగా ఇది విచారణ చేసి రొయ్యల చెరువులు తొలగించాలని, లేకపోతే మీ మీద వస్తున్న అవినీతి ఆరోపణలను వాస్తవాన్ని మేము నవ్వాల్సి వస్తుందని మీ విధంగా తెలియజేసుకుని జై భీములతో మీ నల్లి రాజేష్. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు, పాత కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారు, రే ముచ్చలరావు గారు ఈ చెరువులన్నీ అనధికారమైన చెరువులని చెప్పి ఈ లైసెన్స్లన్నీ క్యాన్సిల్ చేస్తామని చెప్పి సైట్ చెప్పడం కూడా జరిగింది. ఆ లేకున్నా దగ్గర ఉందండి. అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అనధికార చెరువులు తీసుకుని చేస్తారని చెప్పని నాకు రావడం జరిగింది. మరీ ముఖ్యంగా మరి డ్రైనేజీ వ్యవస్థ లేకుండా ఈరోజు మరి ఈరోజు చెరువులకు ఎలాగా మీరు మురుగు వ్యవస్థ లేకుండా ఎలాగ అనుమతులు మంజూరు చేశారని చెప్పి అడుగుతున్నారు. చేపల చెరువు కూడా మురుగు లేకుండా అనుమతులు మంజూరు చేయకూడదు. మరి ఏ విధంగా మంజూరు చేశారని చెప్పి అధికారులను క్వశ్చన్ చేస్తున్నాం. బోరు బావులు వెంటనే, ఉప్పు నీటి బోరు బావులు వెంటనే, మంచినీటి కాలువలు కలుషితం అవ్వకుండా, మంచినీటి కాలువలు కలుషితం అవ్వకుండా, మంచినీటి కాలువలు కలుషితం అవ్వకుండా.